మీకు నిత్య జీవితంలో వచ్చేటటువంటి అనేక అనేక సందేహాలకు ఇప్పుడు సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. అనుమానాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. పూజ చేసే విగ్రహాలని రోజూ శుభ్రపరచాలా? శుభ్రపరచాలా అంటే మనం రోజూ పళ్ళు తోముకోవాలా? రోజూ స్నానం చేయాలా? అంతే కదండి. అదే అనుమానం వచ్చినప్పుడు ఈ అనుమానం కూడా రావాలి కదా. అంచేత పూజ చేసేటటువంటి విగ్రహాలు సంఖ్య పెంచేసుకుని, ఉక్కిరి బిక్కిరి అయిపోతూ కార్యక్రమాలను పెంచేసుకుని, శుభ్రత పట్ల జాగ్రత్తలు పాటించకుండా, కనీస నియమాలను వర్తింపజేసుకోకుండా, శుభ్రతని పూర్తిగా నిర్లక్ష్యం చేసి చేస్తున్నటువంటి పూజలకి లక్ష్మీదేవి కటాక్షం కానీ పరమేశ్వరుడి కటాక్షం కానీ ఉంటుందని ఎలా అనుకుంటాం, మీరే చెప్పండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, శుభ్రతను గురించి మీకు రకరకాల అనుమానాలు రావడం సహజమే. శుభ్రత అంటే శుచిదేవి. శుచిదేవి అంటే ఏమిటండి? లక్ష్మి. చీపురు కట్టని మనం లక్ష్మీదేవితో సమానంగా పోలుస్తాం. అటువంటప్పుడు ఆ చీపురు కట్టని కాలుతో తన్నడం కానీ, దేవుడికి ఆపాదించినటువంటి దిక్కైనటువంటి తూర్పు ఈశాన్యంలో చీపురు కట్టని నిలబెట్టడం కానీ తప్పుగా భావిస్తాం. శుభ్రత గురించి మరో మాట ఇక్కడ చెప్పుకోవాలి. ఇంగ్లీష్లో ఒక సామెత బాగా చెప్తూ ఉంటారు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. అంటే పరిశుభ్రతను మించినటువంటి దైవం వేరే లేదు. అంచేత మీరందరూ కూడా శుభ్రత విషయానికి వచ్చినప్పుడు దానికి అగ్రతాంబూలం ఇవ్వాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.